అనకాపల్లి జిల్లా బచ్చాయపేట మండలం కొమల్లపూడిలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త గొంతు కోసిందో యువతి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ కళ్ళు మూసి కత్తితో గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే గొంతు కోసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీన వివాహ నిశ్చితార్థం జరిగినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఇక భరత్ డీటెయిల్స్ అందిస్తారు. వెళ్తే అమ్మాయి మా ఫ్రెండ్స్ నేను చూడాలి అనుకుంటున్నారు, బయటకు వెళ్దామండి అలాగని చెప్పి బయటకు వెళ్దాం. బయటకు వెళ్తే అమ్మాయి గిఫ్ట్ కొనాలని చెప్పి వడ్డాలు తీసుకున్నాం. ఆ వడ్డా నుంచి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ పైన ఉన్నారని చెప్పి పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మీ ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే కేక్ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పింది. తర్వాత నీకు గిఫ్ట్ ఇవ్వాలని నేను గిఫ్ట్ ఒకటి తెచ్చాను ఇవ్వాలని చెప్పి కొలు మూసుకున్నాను. తర్వాత సుమీత కొలు క్లోజ్ చేసింది. ఆ తర్వాత కత్తితో పోసింది. అనకాపల్లి జిల్లా బచ్చాయపేట మండలం కొమల్లపూడిలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త గొంతు కోసిందో యువతి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ కళ్ళు మూసి కత్తితో గొంతు కోసింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం వరుడు. అయితే వరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీన నిశ్చితార్థం జరిగినట్టుగా సమాచారం.